హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన పంచాయతీ సెక్రటరీ కీలో మిస్టేక్స్ మీద వీడియో చేయమని చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు. కానీ ఫ్రెండ్స్, కీలో మిస్టేక్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ చాలా మంది విద్యార్థులు కీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయని అంటున్నారు కదా అని మా లెక్చరర్స్ ను వివరణ కోరగా, విద్యార్థులు క్వశ్చన్స్ ఆర్ ఆప్షన్స్ సరిగా అర్థం చేసుకోవడం లేదేమో అని సమాధానం ఇచ్చారు. పేపర్ 2లో మా దృష్టికి వచ్చిన మిస్టేక్స్ 2 మాత్రమే. 27వ ప్రశ్నకి ఆన్సర్ 2 అని ఇచ్చారు, బట్ ఆన్సర్ 1 కూడా అవుతుంది. సో ఫ్రెండ్స్, 27th క్వశ్చన్ కి ఆన్సర్ 1 and 2 కూడా అవుతుంది. మరొక క్వశ్చన్ 94th, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 4 అని ఇచ్చారు, బట్ ఆన్సర్ 3 అవుతుంది. ఫ్రెండ్స్, మా దృష్టికి వచ్చిన కీ మిస్టేక్స్ ఇవి మాత్రమే. మీకు తెలిసి కీ మిస్టేక్స్ ఇంకొన్ని ఉండొచ్చేమో, వాటిని కామెంట్ బాక్స్ లో తెలపండి. మరొక విషయం, అఫీషియల్ కీ రిలీజ్ అయింది కదా, కటాఫ్ ఎంత ఉండొచ్చు చెప్పండి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మేము ఇంతకు ముందు అనాలిసిస్ చేసినట్టుగానే కటాఫ్ మార్క్స్ 90-95 నుండి 105 లేదా 110 మధ్య కటాఫ్ ఉండవచ్చు. మీ మార్కులను జెన్యున్ గా కామెంట్ బాక్స్ లో తెలపండి. కటాఫ్ గురించి అక్యురేట్ గా మరొక వీడియో చేద్దాం. మరొక ముఖ్యమైన విషయం, కీ గురించి మనకున్న అబ్జెక్షన్స్ ఎలా తెలియజేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ మరియు సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ కాగానే అబ్జెక్షన్ ఫేజ్ కనిపిస్తుంది. అందులో పేపర్ 1 or పేపర్ 2 సెలెక్ట్ చేసుకుని క్వశ్చన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ప్రిలిమినరీ కీలో వచ్చిన ఆన్సర్ మరియు మీరు కరెక్ట్ అనుకుంటున్న ఆన్సర్ ఏదో ఎంటర్ చేయండి. మీరు ఆ ఆన్సర్ ఎందుకు సరైనది అనుకుంటున్నారో వివరణ కూడా కింద బాక్స్ లో ఇవ్వండి. మీ వివరణకి సపోర్టింగ్ గా ఒక డాక్యుమెంట్ ని అటాచ్ చేయండి, తర్వాత సేవ్ చేయండి. ఫ్రెండ్స్, వివరణ డాక్యుమెంట్ లేకపోయినా పర్వాలేదు, మీరు మీ అబ్జెక్షన్ తెలియజేయవచ్చు. కానీ వివరణ డాక్యుమెంట్ ఉంటే మన అబ్జెక్షన్ ని అధికారులు పరిగణలోకి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, మీరు ప్రొవైడ్ చేసే ఫైల్ ప్రైవేట్ పబ్లికేషన్ కి సంబంధించినదైతే యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఆ మెటీరియల్ కి విశ్వసనీయత ఉండదు. సో ఫ్రెండ్స్, దీనికోసం నేను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన కరదీపిక 3 భాగాలు మీకు PDF రూపంలో అందిస్తున్నాను. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు అభ్యంతరాలు తెలియజేయండి. పేపర్ 1 మరియు పేపర్ 2లో మిగతా చాప్టర్స్ కోసం తెలుగు అకాడమీ బుక్స్ అండ్ ఇతర ప్రభుత్వ ప్రచురణలను రిఫర్ చేయండి. ఫ్రెండ్స్, మీ తరఫున మేము కూడా అబ్జెక్షన్స్ పంపిస్తాం, మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా అబ్జెక్షన్స్ పంపించండి. ఆల్ ద బెస్ట్.